బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడగలిగితే కొన్ని సంఘాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రాముఖ్యంగా చివరి సంఘంగా లవోదికియా సంఘాన్ని పిలుస్తూ ఉంటారు. లవోదికియా సంఘాన్ని నేడున్నటువంటి సంఘాలతో పోల్చడం జరుగుతూ ఉంటుంది. ఆ సంఘంలో ధనవంతులు ఉన్నారు, ఆ సంఘంలో బలవంతులు ఉన్నారు, ఆ సంఘంలో వ్యాపారవేత్తలు ఉన్నారు, ఆ సంఘానికి ఏమీ తక్కువ కాదు, ఆ సంఘానికి శరీరకంగా అన్నీ ఉన్నాయి. ఆ పట్టణంలో 20,000 మంది ఒకేసారి కూర్చుని చూడడానికి చక్కని సినిమా హాల్స్ కూడా ఉన్నాయంటండి. అంటే ఇప్పుడున్నటువంటి తెరలు లేవు కానీ డైరెక్ట్గా అక్కడ కొన్ని నాటకాలు ప్రదర్శించబడతా ఉంటా ఉండేవి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా ఉండేవారు. అయితే దేవుని బిడ్డలారా, అటువంటి పట్టణం, అటువంటి ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి కలిగినటువంటి పట్టణం, అప్పట్లోనే ఆ యొక్క పట్టణం అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందింది. ఇది మాకు తెలియదు, ఇది మాకు రాదు, ఇది మా దగ్గర లేదు అనేది లేకుండా అన్నీ ఆ పట్టణంలో ఉన్నాయి, అన్నీ ఆ సంఘంలో కూడా ఉన్నాయి. కానీ విచారకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ సంఘంలో ఉండాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘం వెలుపట నిలబడి ఉండి తలుపు నొద్ద నిలుచుండి తడతా ఉన్నాడంట. ఈరోజు కూడా చాలామంది జీవితాల్లో దే హ్యావ్ మెనీ థింగ్స్. వాళ్ళ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి ఘనంగా ఎంచబడడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా నేడు చాలామంది జీవితాల్లో ఉంటా ఉన్నాయి. కానీ వారి జీవితంలో పరలోకానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి యేసు ప్రభు మాత్రం వాళ్ళ హృదయంలో ఉండలేకపోతా ఉన్నాడు. ఆయనకి చోటు ఉండట్లేదు. యేసు ప్రభుని ఆహ్వానిస్తున్నాం, యేసు ప్రభు మాతోనే ఉన్నాడనే భ్రమలో చాలామంది కొనసాగుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన లేకుండా మనతో ఎన్నున్నా, ఆయన లేకుండా మనతో ఎందరున్నా, ఆయన లేకుండా మనకి ఏమున్నా వ్యర్థమే. ఒక రోజున అవేమీ కూడా మనతో కూడా రావు. యేసు మనల్ని ప్రేమించి ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసమంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. ఈ లోకంలో ఎవరైనా మంచి బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు పూరిపాకలో ఉండడం చాలా కష్టమండి. పూరిపాకలో ఉన్న వాళ్ళని బిల్డింగ్లోకి తీసుకునెళ్ళి ఉండమంటే పర్వాలేదు, చాలా సంతోషిస్తారు. కానీ బిల్డింగ్లో ఉండి 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 ఏసీ అనుభవిస్తూ, ఓ చక్కని సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతటిని కూడా అనుభవిస్తూ, ఆల్ ఆఫ్ సడన్గా పూరిపాకలోకి వెళ్ళి ఉండమంటే ఏమంటాం? కష్టమండి, మా వల్ల కాదండి అని చెప్పేస్తాం వెంటనే. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ లేవు. అయితే యేసు ప్రభు మహామహిమ కలిగినటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి కోసం వచ్చాడండి ఈ లోకానికి? భయంకరమైనటువంటి యాతనని లోకంలో అనుభవించాడు. ఎందుకోసం అంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. అయితే చాలా పర్యాయాలు ఈ లోకంలో ఉండేటువంటి కొంతమంది యొక్క ప్రేమను బట్టి, ఈ లోకంలో ఉండే కొన్ని కొన్ని ఆశలను బట్టి మనం ఆయన ప్రేమను కొన్ని కొన్ని సార్లు లైట్ తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడూ విన్న సిలువ వార్తే కదా, ఎప్పుడూ వింటున్నటువంటి మాటలే కదా, ఎప్పుడూ వింటున్నటువంటి వాక్యమే కదా అన్నట్టుగా చాలా పర్యాలు లైట్ తీసుకుంటా లైట్ తీసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ లోక సంబంధమైన వార్తలైతే చెవులు అప్పగించేస్తూ ఉంటాం, ఒక చూపు వాటి మీద వేసేస్తూ ఉంటాం. అలాగా లోకమే కావాలి అనుకుని వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు మాత్రం దొరకడు. నాకు లోకం వద్దు అనుకుంటేనే దేవుడు మనకి అందుబాటులో ఉంటాడు. దేవుణ్ణి మనం కోరుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.